సిటీ ఇండియా తెలుగు న్యూస్ కి స్వాగతం. నా భార్య జమున కేసీఆర్ నువ్వు నమ్మక ద్రోహివి అని బహిరంగంగా చెప్పింది. ఉద్యమ సమయంలో సంపాదించిన డబ్బులు ఇచ్చిన ఇప్పుడు నా ఆస్తులు తెగనమ్ముత కేసీఆర్ మీద కొట్లాట మాత్రం ఆపవద్దు అని భరోసా ఇచ్చిందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇంటింటికి తిరిగి ఓటు వేయమని అడిగింది జమున. ఈ నియోజకవర్గం మట్టిబిడ్డ రాజగోపాల్ రెడ్డి కష్టం చూసి ఆమె అమ్మగారి ఊరు పులివెలకు వచ్చి ధర్మాన్ని కాపాడమని కోరింది. ఇక్కడ ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్సీ ఆమెకు ఇక్కడేం పని, ఇక్కడికి ఎందుకు వచ్చింది అంటాడట. పుట్టిన గడ్డ ఈ మట్టి బిడ్డ ఆమె సొంత ఊరికి రావద్దట. ఎక్కడ ఉన్నవాడు ఇక్కడికి వచ్చి ఉంటాడట. ఆయన చేసేది ఏంది, యువకులకు తాగిపించడం. అరే కబర్దార్, మా జోలికి వస్తే మాడి మసవుతారు. ఎన్నికల కమిషన్ పోలీసులను కోరుతున్నా, స్వేచ్ఛగా అన్ని పార్టీలు ప్రచారం చేసుకునే అవకాశం కల్పించాలి, లేకపోతే జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. కేసీఆర్ శాశ్వతంగా పాలించడానికి రాలేదు, 2023 వరకే ఆయన ఉంటారు. అధికారులు ఆయన బానిసలు కాదు, కేసీఆర్ బానిసల్లాగా పనిచేసే అధికారులు పోలీసులు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ భరతం పడతం ఖాయమని ఈటల రాజేంద్ర అన్నారు. నా భార్య 6 నెలల కాలం పాటు నా దగ్గర ప్రచారం చేసింది. నా భార్య ఒక మాట అన్నది, కేసీఆర్ నమ్మక ద్రోహిను, నమ్మక ద్రోహిను. నా భర్తకు చెప్తున్నా, ఆనాడు పనిచేసిన భర్తకు పైసలు ఇస్తే తెలంగాణ ఉద్యమం నడిపించాం. ఇవాళ నీ మీద కొట్టడమని చెప్పి నా ఆస్తులు మొత్తం తెగనమ్ముతాడని నేను ఊరుకుంటే ఆమె నియోజకవర్గం ఈ మునుగోడు నియోజకవర్గం ఆమె తల్లివారు పల్లెవెల పట్టినటువంటి పల్లె. నేను ఆమె ఆగలేక మళ్ళా రాజగోపాలకు ఏం కష్టం వచ్చింది అని చెప్పి ఆమెకు ఆమె ఆ ఊరికి పోయింది. ఊరందరూ పిలుచుకున్నది, అమ్మా ధర్మం తప్పదు సుమా అని చెప్పి వచ్చింది. అక్కడ ఉన్నాడు ఎమ్మెల్సీ అంటూ, ఆ ఎమ్మెల్సీ అంటూ అంటాడ ఆమెకేం పని ఇక్కడికి వచ్చిందండి. పోని పుట్టిన గడ్డ ఆ మట్టి బిడ్డ, ఆ మట్టి బిడ్డ ఊరికి రావద్దట. కానీ ఎక్కడో ఉన్నాడు వాడైతే ఊరికి వచ్చి వాడు చేసే పని ఏంటా అంటే కుంభ సంఘాన్ని తాగిపియాలి, ఎస్సీ సంఘాన్ని తాగిపియాలి, ఎస్టీ సంఘాన్ని తాగిపోయాలి. అరే కొడుక కబడ్డా, నా కొడుకులారా, మా ఊళ్ళకి వచ్చి మమ్మల్ని రాకుండా చేస్తాను, పోలీసు దగ్గర కేసు పెడతామని చెప్తున్నావు కబడ్డా, నా కొడుకులారా, నాడి మసైపోతారు మీరు. నా చోటుకు వస్తే నిన్నే ఒకసారి ఊళ్ళో ఒకసారి ఊళ్ళో ఆ తాగిపించిన ఊళ్ళకు మనల్ని పోతే అంటారట, మీరు ఎందుకు వచ్చిరా ఇక్కడికి, మీరెందుకు వచ్చిన చెప్పి నువ్వు బట్టి వచ్చినావో మేము కూడా బట్టి వచ్చినాం. నేను ఎన్నికల కమిషన్ చెప్తున్నా, అధికారులు చెప్తా ఉన్నా, స్వేచ్ఛగా అన్ని పార్టీలకు ప్రచారం చేసే అవకాశం కల్పించాలి. ఒకవేళ కనుక దాన్ని ఉల్లంఘిస్తే పరిణామాలు తీవ్రంగా ఉండే ఆస్కారం. మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికల్లో భాగంగా చండూరు 3వ వార్డులో 2వ 3వ వార్డుల ఇన్ఛార్జ్ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది గ్రామీణ మంచినీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు బుధవారం ఇంటింటి ప్రచారం చేశారు. డప్పు చప్పులతో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి వెళుతూ టీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ప్రజలను కలుస్తూ వారి కష్టసుఖాలను తెలుసుకుంటూ వారితో మాట్లాడుతూ ఫోటోలు దిగుతూ ప్రచారం నిర్వహించారు. మంత్రి ఎర్రబెల్లితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాలకుర్తి నియోజకవర్గం నుండి ప్రచారం కోసం వెళ్లిన నేతలు తదితరులు పాల్గొన్నారు. ఈ కష్టం చూసి వరంగల్ సుట్టాలి వరంగల్ ఎవ్వలేదా ముందాలే?
మునుగోడు ఎన్నికల ప్రచారంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేపట్టారు. సర్వేల్ గ్రామంలో విస్తృతంగా పర్యటించి 8 ఏళ్లలో టీఆర్ఎస్ సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించారు. ప్రచారానికి వచ్చిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కాలనీ వాసులు డప్పు చప్పులతో ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులు ఇచ్చి తిలకం దుద్ది ఆశీర్వదించారు. వృద్ధులను అక్కున చేర్చుకుని పెన్షన్ వస్తోందా అంటూ ఆరా తీశారు. ఎవరికి ఓటు వేస్తారు అని మంత్రి వృద్ధులను అడగగా ఇంకెవరికి వేస్తా మా కేసీఆర్ కే మా ఓటు అని స్పష్టం చేశారు. ఇంటికి ఓట్లు అడగటానికి వచ్చిన మంత్రిని వృద్ధులు ఆశీర్వదించారు. ఇంటింటికి తిరుగుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివరించారు. మహిళలు వృద్ధులను ఆప్యాయంగా పలకరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని కోరారు. టీఆర్ఎస్ ను మరోసారి దీవించాలని, టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. కాంట్రాక్టుల కోసం స్వప్రయోజనాల కోసం పార్టీ మారి ఉప ఎన్నికలకు కారణమైన బీజేపీ అభ్యర్థికి ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలన్నారు. అనంతరం శ్రీనివాస ఫంక్షన్ హాల్లో నిర్మల్ నియోజకవర్గ టీఆర్ఎస్ శ్రేణులు సర్వేల్ గ్రామ ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. అంతకుముందు శ్రీరామలింగేశ్వర స్వామిని దర్శించుకుని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వాహనాన్ని ఆపి పోలీసులు తనిఖీలు చేశారు. దేని గురించి వచ్చినాము? ఓట్ల గురించి. అనుకోకుండా ఏడాది తర్వాత ఎలక్షన్ కానీ అనుకోకుండా ఈ పునుగోడులో ఎలక్షన్ తెచ్చాము. ఏం చేత తప్పదు కదా, 3వ తారీఖు నవంబర్కి ఎలక్షన్ దాని గురించి తీసుకురాము. మరి మీరు ఎవరికి మద్దతు చేస్తారో చెప్తే. మనం ఎట్లా మనం ఎట్లా ఏమున్నాయి ఇప్పుడు? ఇవన్నీ గప్ప ఏంటి తెచ్చినావు? ఇవన్నీ వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళే చెప్తున్నారు కదా. మీరు చెప్పకలేదు, వాళ్ళు చెప్తున్నారు. 3 నెలలు ఇస్తారు వంటి కాదు, 2 3 నెలలు అందరికి కేసీఆర్ 2 ఏళ్ళు కదా. అందరూ కొడుకు కూడా చూస్తలేడు. కేసీఆర్ ఇవ్వడం వల్ల మీ గౌరవం పెరిగింది. చిట్టీలు వేసుకుంటున్నారు, ఇక్కడ వేస్తున్నారా చిట్టీలు? వేసుకోవాలి చిట్టి. సంతోషం. ఈ ఊర్లో మళ్ళీ ఎలక్షన్ రావాలని కోరుకోలేదు. ఎవరు తెచ్చిన ఎలక్షన్ పేపర్లో టీవీలో చూస్తున్నాం. వాళ్ళ స్వార్థ కొరకు చేస్తున్నటువంటిది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మర్చిపోకండి. నడిచి నడవలే పరిస్థితి ఉంటే ఇలా సాయంత్రం కాగితం ఇస్తారు. అలాంటి ఓటు వేయకుండా ఇంటికాడ ఓటేస్తే అందులో డబ్బులు వేస్తారు.
విద్యుత్ శక్తి మేము ఉచితంగా ఇస్తామని ముఖ్యమంత్రి గారు అనౌన్స్మెంట్ చేసిన తర్వాత భారతదేశంలో సంచలనం సృష్టించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ పెట్టడము ఇక కూడా మరి మేము మా పక్కకే మహారాష్ట్ర ఉంటుంది ధర్మాబాద్ అక్కడ ఉన్నటువంటి గ్రామం నుంచి ఈ రోజు వరకు 25 మంది సర్పంచులు బీఆర్ఎస్ పార్టీలో కలుస్తున్నామని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు ఉన్నటువంటి పార్టీకి అక్కడ రాజీనామా ఇచ్చారు. మరి చూడండి ఒక్క రైతుకు ఉచితంగా విద్యుత్ ఇస్తాం భారతదేశం అంతా కూడా చెప్పిన ఒక్క వాడికే మరి ఆ విధంగా రైతులందరూ ఇవాళ ముఖ్యమంత్రి గారి పరిపాలన రైతులు సంతోషంగా ఉన్నారు, వృద్ధులు సంతోషంగా ఉన్నారు, వితంతులు సంతోషంగా ఉన్నారు, వికలాంగులు సంతోషంగా ఉన్నారు, ఆడపిల్ల పెళ్లి చేసుకున్న తల్లిదండ్రులకి ఎంతో ఇబ్బంది ఉండే వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. లక్ష రూపాయలు రావడం మూలంగా ఇవాళ 1000 పైన గురుకుల స్కూల్స్ సర్వేలు గురుకుల స్కూల్ 1971లో స్టార్ట్ అయింది. మామూలు విషయం కాదు, ఆని ఉద్యాలు లాంటి పిల్లలు అక్కడ తయారవుతున్నారు. వారు చదువుకున్నటువంటి దాంట్లో మరి డీజీపీ మహేందర్ రెడ్డి గారు కానీ అదేవిధంగా మన రామకృష్ణారావు ఫైనాన్స్ సెక్రటరీ కానీ ఊర వెంకటేశం ఐఏఎస్ ఆఫీసర్ ఆయన కానీ అదేవిధంగా నాగిరెడ్డి గారు ఐజీ కానీ ఈ విధంగా ఎందరో మంది ఈ పాఠశాలలో చదువుకొని దేశానికి వాళ్ళు సేవ చేయడానికి తయారవుతున్న సైనికులుగా మరి ఇక్కడ ఆ గురుకుల స్కూలు మనకు అందిస్తూ ఉంది. సర్వేల్ పేరు అంటే మరి తెలంగాణ రాష్ట్రం కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకుండా భారతదేశం అంతా కూడా ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. పివి నరసారావు గారు దీన్ని ప్రారంభోత్సవం చేసినటువంటి స్కూలు చాలా గణనీయంగా పెరిగి మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఊరు ఇక్కడ. మరి అందరూ కూడా మేము ఇప్పుడు ఇవాళ మేము రావడము దేవాలయంలో పూజలు చేసి మరి ఇక్కడ వచ్చినాక కార్యకర్తలు మా గ్రామ సర్పంచ్ జడ్పీటీసీ ఎంపీపీ ఎంపీటీసీలు హైదరాబాద్ బోరబండలోని మాజీ డిప్యూటీ మేయర్ ప్రస్తుత కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఫసీయుద్దీన్ గతంలో పార్టీ కార్యాలయం కోసం ఒక గది అద్దెకు తీసుకున్నాడు. ఇంటి అద్దె చెల్లించకపోవడంతో ఇంటి యజమాని కోర్టుకు వెళ్లి ఉత్తర్వులు తెచ్చుకున్నాడు. దాంతో ఇంటిని ఖాళీ చేయించేందుకు ఓనర్ యత్నం చేశాడు. కార్పొరేటర్ బాబా అడ్డు తగలడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. భద్రతా నడుమ పార్టీ కార్యాలయాన్ని పోలీసులు ఖాళీ చేయించారు. పోలీసులు రాకతో ఘటనా స్థలి నుండి కార్పొరేటర్ బాబా వెళ్లిపోయాడు. Thank you.
దేశంలో మతతత్వ పార్టీలకు చెక్ పెట్టాలంటే కేసీఆర్ లాంటి నాయకుడు అవసరం. దేశంలో రోజు రోజుకు దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారి, విదేశీ మారక నిల్వలు తగ్గిపోతున్నా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. దేశంలో నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. వాటిని అదుపు చేసే శక్తి కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి చేత కావడం లేదు. బలవంతంగా తెలంగాణలోని మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక తేవడం, వందలాది కోట్లు ఖర్చు పెట్టడం, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటమే దేశంలో పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న అవేమీ పట్టించుకోకుండా గత 3 నెలలుగా కేంద్ర మంత్రులంతా తెలంగాణ మునుగోడు చుట్టూ తిరుగుతూ అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఇది దేశ సమగ్రతకు మంచిది కాదని అన్నారు. ఎవరు ఎన్ని పన్నాగాలు పన్నినా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే తెరాస అభ్యర్థిని భారీ మెజారిటీతో మునుగోడు ప్రజలు గెలిపిస్తారని అన్నారు. దీనివల్ల ప్రజలకు వచ్చే ఒరిగింది లేదు, ఈ రాష్ట్రానికి వచ్చింది లేదు. అనవసరమైనటువంటి ఎన్నికలు బీజేపీ మునుగోడు ప్రజల మీద రుద్దింది, రాష్ట్ర ప్రభుత్వం మీద రుద్దింది, యంత్రాంగం మీద రుద్దింది. తద్వారా ఇవాళ దేశంలో ఎప్పుడూ ఏ ఎన్నికల్లో జరిగినటువంటి డబ్బులు బీజేపీ పార్టీ వెదజల్లుతూ ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. కేంద్రంలో ఉన్న మంత్రులంతా వారానికి ఇద్దరు రోజు తిరుగుతూ ఉన్నారు, మునుగోడు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏం తప్పని పరిస్థితి, ఎందుకంటే మన రాష్ట్రంలో ఎన్నిక మనం తెచ్చిన ఎన్నిక కాదు, ఎవరు చచ్చిపోతే వచ్చిన ఎన్నిక కాదు, లేకపోతే ఇంకో దానికి ఎన్నికే రాజీనామా చేస్తే వచ్చిన ఎన్నిక కాదు. ఇది కేవలం ఏదైతే వాపును బల్పుగా భావిస్తున్నటువంటి బీజేపీ ఇక్కడ పరీక్ష పెట్టుకున్నది. ఎంత దుర్వినియోగం చేయాలో అంత దుర్వినియోగం చేస్తూ ఉంది. కేంద్రం ఎన్నికల సంఘం వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. ఓ దిక్కు ఈడీ, సిబిఐ, ఐటీ ఎన్ని వ్యవస్థలు ఉన్నాయో అన్ని వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నటువంటి ప్రభుత్వం దేశంలో మొట్టమొదటిసారి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఎందుకంటే ఈ దేశంలో ఈ మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా లౌకిక విధానంతో ఈ దేశం ఏదైతే ముందుకు పోతుందో ఆ విధానాన్ని మళ్ళా అనుసరించాలంటే ఈ దేశానికి కేసీఆర్ నాయకత్వం కూడా అవసరం. కేసీఆర్ని అడ్డుకోవడానికి ఒకవైపు మునుగోడు ఉప ఎన్నిక, ఏదైనా పద్ధతుల్లో కేసీఆర్ కుటుంబాన్ని ఏదో ఒక కేసులో ఇరికించాలనేటువంటి దురాలోచన. మునుగోడులో ఇవాళ మన రోజు పత్రికలు చూస్తున్నాం, లిక్కర్ స్కామ్ అని పతాక శీర్షికలు వస్తున్నాయి. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని నాంపల్లి మండల కేంద్రంలో తెరాస కార్యకర్తల సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు. ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించాలని కోరితే నాటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో ఫ్లోరైడ్ సమస్య శాశ్వతంగా పరిష్కరించబడింది. మునుగోడు ఉప ఎన్నిక ఒక వ్యక్తి స్వార్థం కోసం వచ్చింది. ఎమ్మెల్యేగా గెలిచిన 4 సంవత్సరాల తర్వాత నియోజకవర్గ అభివృద్ధి గుర్తుకొచ్చింది. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యతను మరచి కాంట్రాక్టులపైనే శ్రద్ధ, నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న తెరాసాకు మద్దతు తెలపాలని అన్నారు. పాత్రికా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందన తెలియజేస్తూ, అయితే మీ అందరికీ తెలుసు ఎలక్షన్లు ఎందుకు వచ్చినాయి, ఈ ఒక్క ఏడాదిలో ఏం సాధిస్తామో కూడా ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఈరోజు ఎన్నికలలో మీ గ్రామాలలో పట్టణాలలో తెలియదు కాదు, తెలంగాణ రాష్ట్రం చింతించే ముందు అంటే 2014 ముందు ఇప్పుడు అంజనగా చెప్పేందుకు ఎన్నో పోరాటాలు జరిగినాయి. పర్టికులర్గా ఈ మునుగోడులో ఫ్లోరోసిస్ బాధితులని మనమందరం చూసినాం.
ఇదే మాటలో కూడా ఈ మునుగోడు ప్రాంతంలో ఫ్లోరోసిస్ ఉంది మరి ఈ ఫ్లోరోసిస్ వల్ల జరుగుతున్నటువంటి నష్టం మనుషులు మానసికంగా పడుతున్నటువంటి ఇబ్బందులను కూడా మరి ఆ రోజు కేంద్ర ప్రభుత్వాలు రైల్ మినిస్టర్ల పదాల మీద కూడా మరి స్వామి అన్న ఒక వ్యక్తి తీసుకుపోయి కూర్చోబెట్టినటువంటి సంఘటన కూడా మీరు మరవలేదు కానీ కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ నాయకుడిగా ఆ రోజు ఉద్యమం జరుపుతున్నటువంటి ధర్మిగా అయితే శాశ్వతంగా పౌరసిస్ బాధ్యత పోతుంది ఆ సమస్య పరిష్కారం అవుతుందని మరి ఇప్పుడో ఉద్యమంలో చెప్పడమే కాకుండా మీరు ఈరోజు వాస్తవంగా మీ కన్నారా చూస్తున్నటువంటి చేయలేనటువంటి పనిని మరి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మరి ఆ ఫ్లోరోసిస్ బాధ్యత సమస్య పోయి ఒకప్పుడు ఇండియా మ్యాప్లో ఉన్నటువంటి ఫ్లోరోసిస్ సమస్య ఇప్పుడు అది ఇండియా మ్యాప్లో నుంచి తీసేసింది గతంలో ఎందుకు రాలేకపోయినా మిషన్ భగీరథ దీని రెండోది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను చూస్తే రైతాంగం సంతోషంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు రైతులకు పెట్టుబడి సాయం మరి రైతు బంధు కానివ్వండి రైతు బీమా కార్యక్రమం కానివ్వండి మీ అందరికీ అకౌంట్లలో వస్తున్నటువంటి కూడా మనం చూసినటువంటి ఈరోజు ఎకరానికి 10,000 రూపాయలు 2 పంటలకు వస్తున్నాయి అది ఇవి బులెటిన్ విశేషాలు మరి బులెటిన్ల మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే.